రోడ్డు మీద జెట్కా బండి మెల్లగా పరిగెడుతూ వచ్చి ఆనందాశ్రమం ఆవరణలోకి ప్రవేశించింది. ఆ ప్రదేశంలోని ఓ చిన్న ఊరది. అక్కడ జెట్కా బండ్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆ ఊరికి రైల్వే స్టేషన్ చాలా దూరం, బస్సు సౌకర్యం పెద్దగా లేదు. అందుకే జెట్కా బండ్లకు గిరాకీ తగ్గిపోలేదు. ఆనందాశ్రమంలోని వాతావరణం చల్లగా హాయిగా ఉంది. ఆశ్రమంలో నాటిన చెట్లు చల్లని గాలిని అందిస్తున్నాయి. చెట్ల మీద కూర్చున్న పక్షుల కిలకిలారావాలతో మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అయితే ఆ జట్కా బండిలోంచి దిగినావిడ మనస్సును ఆ అందమైన వాతావరణం రంజింపచేయలేకపోయింది. ఆవిడ మనస్సులోని ఆందోళన ఆశ్రమంలోకి ప్రవేశించాక మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. ఆమె వయసు సుమారు 50 ఏళ్ళుండవచ్చు. తల వెంట్రుకలు సగం నెరిశాయి. వయసు మీద పడటం వల్ల అనటం కంటే జీవితంలో ఎదురైన కష్టాల వల్ల ఆమె గంభీరమైన ముఖం ముడతలు పడిందనటం సబబు. జట్కా దిగగానే ఆమె ఆశ్రమంలోనికి వడివడిగా నడుస్తూ వెళ్లబోయింది. అమ్మా, పిలిచాడు జట్కావాడు. ఆవిడ ఆగి వెనక్కి చూసింది. బాడుగ డబ్బులు ఇలేదమ్మగారు అన్నాడు జట్కావాడు తల గోక్కుంటూ. అయ్యో క్షమించు బాబు, ఏదో ఆలోచిస్తూ తొందరలో నీకు డబ్బులివ్వటం మర్చిపోయాను, ఇందా అని ఆవిడ అతనికి డబ్బిచ్చి ఆశ్రమంలోకి నడిచింది. ఆమె ఆశ్రమంలోకి వెళుతుండగా అక్కడ అటూ ఇటూ తిరుగుతున్న వాళ్ళెవరూ ఆమెను గుర్తుపట్టలేదు. కొంతమంది ఆమె కేసి తేరిపారా చూసి మళ్లీ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆశ్రమం అనగానే అక్కడున్న జనం కాషాయ వస్త్రాల్లో ఉన్నారనుకోనక్కర్లేదు. అక్కడున్న వాళ్ళందరూ దాదాపు ఆ చుట్టుపక్కలున్న పల్లెటూళ్ల జనమే. సాధారణమైన పంచకట్టులో ఉన్నారు. కొందరికి చొక్కాలున్నాయి, కొందరికి లేవు. చూడగానే బీదవారని తెలిసిపోతుంది. ఆవిడ వాళ్ళనెవర్ని కన్నెత్తైనా చూడకుండా తన ఆలోచనలో తానుండి అక్కడున్న కుటీరంలోకి అడుగుపెట్టింది. కుటీరం లోపల చాపపరుచుకుని కూర్చుని ఉన్నాడో వృద్ధుడు. 80 ఏళ్లకు తక్కువ ఉండదాయన వయసు. తల పండిపోయి ముఖం ముడతలు పడ్డా ముఖం మీద గాంభీర్యం చెక్కు చెదరలేదు. ఆయన పొడవాటి గడ్డం ఆయన గాంభీర్యానికి మరింత వన్నె తీస్తుంది. ఆయన్ని చూడగానే ఆవిడ ఒక్క క్షణం ఆగిపోయింది. ఆయన తల ఎత్తి తనను చూడగానే చకచకా వెళ్ళి ఆయన ఎదురుగా అదే చాప మీద కూర్చుంది. బాబా అందామె ఆర్తిగా. అప్రయత్నంగా ఆవిడ కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా జారిపోసాగాయి. ఆయన ప్రేమగా ఆవిడ తల నిమిరాడు. ఆయన కళ్ళల్లోకి కూడా 2 అశ్రుబిందువులు వచ్చి నిలిచాయి. నీకోసమే ఎదురు చూస్తున్నాను తల్లి, నువ్వీ బండికే వస్తావని నాకు తెలుసు అన్నాడాయన శాంతంగా. బాబా అనర్థం జరిగిపోయింది బాబా అందావిడ దీనంగా. ఆయన తల ఊపాడు. నాకు తెలుసు తల్లి, సత్యప్రకాశరావును హత్య చేశారు. ఆవిడ ఏడుస్తూనే తల ఊపింది. ఆ వృద్ధుడి ముఖంలోంచి దయాశాంతం తొలగిపోయాయి. వాటి స్థానే హఠాత్తుగా కాఠిన్యం రౌద్రం చోటు చేసుకున్నాయి. కల్కి మరో కల్కి గర్జించాడాయన. ఆ గర్జన విన్న ఆవిడ తుల్లిపడింది. మరో కల్కి అవతరించాల్సిన సమయం దగ్గర పడింది. అవును, మరో కల్కి అవతరించాల్సిన సమయం దగ్గర పడింది. ఆయన చూపు ఆవిడ ముఖం మీద స్థిరంగా నిలిచిపోయింది. వింటున్నావా అమ్మా, మరో కల్కి అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆవిడ తల ఊపింది. అందుకు అవసరమైతే నువ్వు త్యాగం చేయవలసి ఉంటుంది. ఏమిటది బాబా? నీ కొడుకు అన్నాడాయన పొడిగా. ఆమె హృదయం ఒక్కసారిగా కంపించింది. సూర్యతేజ తన గదిలో ఒంటరిగా పడుకుని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో తనొక్కడే ఉన్నాడు. దివ్యను బలవంతం మీద తన స్నేహితురాలి ఇంట్లో ఉండమని పంపాడు. దివ్య ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా ప్రమాదమని తెలిసిపోయింది. నిజానికి దివ్యకు చారలడేగా తమ ఇంటికి వచ్చి దెబ్బతిని వెళ్ళిన విషయం ఇప్పటికీ తెలియదు. తనే చెప్పలేదు. తను చెబితే ఆమె నమ్ముతుంది. కానీ అందువల్ల లాభం ఏమిటి? దివ్య మనస్థితి పూర్తిగా కుదుట పడేంత వరకు తనకు ఆ విషయం చెప్పకూడదనే నిర్ణయించుకున్నాడు సూర్యతేజ. అందుకే ఇన్స్పెక్టర్ వనమాలి చారలడేగ రాక విషయమై దివ్యను ప్రశ్నించి వెళ్ళాక దివ్య తనను అసలు విషయమేమిటని ఒత్తిడి చేసినా చెప్పలేదు. చారలడేగ ఇక్కడకు రాకుండానే ఇన్స్పెక్టర్కు వచ్చాడని ఎందుకు చెప్పావు సూర్యతేజ? అమాయకంగా అడిగిందామే. తను నవ్వటానికి ప్రయత్నించాడు.
మరేం లేదు. చారలడేగ ఇక్కడికి వచ్చి వెళ్ళాడంటే ఆ ఇన్స్పెక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాను అన్నాడు. దివ్య ఆ విషయాన్ని మరీ కాస్త ఒత్తిడి చేసి అడిగింది, కానీ అంతకుమించి తనే సమాధానం ఇవ్వలేదు. స్నేహితురాలి ఇంటికి వెళ్ళమని చెబితే వెళ్ళనని గొడవ వేసుకుంది దివ్య. మా ఇల్లుండగా వేరే చోటుకి ఎందుకు వెళ్ళాలి అంది తను. నీకెలా చెప్పాలో తెలియటం లేదు దివ్య, నువ్వు కనీసం కొన్నాళ్ళైనా ఈ ఇంటి నుంచి దూరంగా ఉండటం మేలు అన్నాడు తను. అదే ఎందుకన్ను అడుగుతున్నాను, నిలదీసింది తను. చెబితే కానీ తెలీదా, నువ్వు నేను ఒకే ఇంట్లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు, లోకానికి చాలా చెడ్డగా అనిపిస్తుంది, అసహనంగా చెప్పాడు తను. తేజ నివ్వెరిపోయిందామే, ఇంత పిరికితనం ఎప్పటినుంచి అలవాటు చేసుకున్నావు తేజ, నువ్వేనా మాట్లాడుతున్నది, మనం పవిత్రంగా ఉన్నంత వరకు లోకులు ఏమంటేనేం, రోషంగా అడిగిందామే. అయ్యో దివ్య, ఎలా చెప్పాలి నీకు, ఎలా చెప్పాలి, అతను మనసులోనే కుంగిపోయాడు. చివరికి గట్టిగా కసిరి చెప్పాల్సి వచ్చింది. సరే నీ ఇష్టం, నీ మంచి కోరి నేను చెబుతున్న మాట నీకు నచ్చకపోతే నేనే ఈ ఇంట్లోంచి వెళతాను, సరేనా అన్నాడు. బాణం దెబ్బతిన్న పావురాయిలా చూసింది దివ్య. అతను విధించిన ఆంక్షకు తల వంచి ఓ ప్రాణ స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయింది. ఇన్స్పెక్టర్ వనమాలి ఆమెకు రక్షణ ఏర్పాట్లు చేశాడు. ఇద్దరు సాయుధులైన పోలీస్ కానిస్టేబుల్స్ను ఆమె ఇప్పుడుంటున్న ఇంటికి కాపలా పెట్టించాడు. ఆ ఏర్పాటు చూశాక మొదట్లో తృప్తిపడ్డాడు సూర్యతేజ. అయితే ఇప్పుడు ఈ రాత్రి వేళ ఒంటరిగా తన గదిలో పడుకుని ఆలోచిస్తున్న సూర్యతేజకు తను చేసిన పని సబబేనా అని తర్కించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సాయంత్రం అతను దివ్యను చూడటానికి ఆమె ప్రస్తుతం ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. బయటే కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్. హఠాత్తుగా సూర్యతేజకు ఆ ఎస్కార్టు ఏర్పాటు అంత సవ్యంగా ఉన్నట్లు అనిపించలేదు. దివ్య ప్రస్తుతం ఎవరింట్లో ఉంటున్నదో చారల డేకోకు తెలియదు. ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు ఆ ఇంటి ఎదురుగా ఇద్దరు కాకి బట్టలేసుకున్న కానిస్టేబుల్స్ వచ్చే పోయే జనాన్ని చాలా సులభంగా ఆకట్టుకుంటున్నారు. అంటే మామూలు పరిస్థితుల్లో ఆ ఇంటి వైపుకు బాటసారులు యథాలాపంగా చూడటం తప్ప ఇప్పుడు చూసినంత ఆసక్తిగా ఎప్పుడూ చూసి ఉండరు. బయట కాపలా కాస్తున్న ఆ పోలీసుల వల్ల ఆ ఇంట్లో ఏదో విశేషం జరిగిందని ఎవరైనా అనుకుంటారు. అనవసరంగా అదో పబ్లిసిటీగా అనిపించింది. ఆ ఇద్దరు పోలీసులు అక్కడ లేకుండా ఉంటే ఎవరికీ అనుమానం రాదు. దివ్యనాసులు మరో చోటికి పంపటానికి ముఖ్యమైన కారణం సూర్యతేజకు చారాల డేగ దివ్య కోసం తప్పకుండా వస్తాడని పూర్తిగా నమ్మకం ఉంది. అంత సులభంగా వదిలే రకం కాదు చారాల డేగ. చారాల డేగ తప్పకుండా తిరిగి వస్తాడు. ఈసారి అతన్ని తనే ఎదుర్కోవాలి, వీలైతే పట్టుకోవాలి. అందుకే దివ్యను ఇంట్లో లేకుండా స్నేహితురాలి ఇంటికి పంపేశాడు. ఇప్పుడు ఆ ఇంటి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్స్ను చూసి చారల డేగ దివ్య అక్కడుందని గ్రహించగలడా? ఆ ప్రశ్నే అతన్ని ఇందాకటి నుంచి వేధిస్తుంది. సూర్యతేజ ఒకసారి తల విదిలించి మంచంపై నుంచి లేచాడు. ఆలోచనలు ఆలోచనలు, ఈ ఆలోచనలోంచి తప్పించుకోవాలి. అతను మగ్గులోంచి నీళ్లు గ్లాసులోకి వంపుకుని గటగటా తాగేశాడు. గ్లాసును తిరిగి టీపాయ్ మీద పెట్టబోతూ ఆగిపోయాడు. ఏమిటా శబ్దం? అతను ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు. బయట ఎవరూ కనిపించలేదు. తను పొరపాటుగా విన్నాడా? ఆ శబ్దం బయట నుంచే వినిపించింది. ఎవరో ఎక్కడో దాక్కునుండాలి. అతని గుండె కొట్టుకుంటున్న వేగం పెరిగింది. ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది. ఎవరు? అరిచాడు. సమాధానం లేదు. ఒకసారి అక్కడ చుట్టూ పరీక్షగా చూసి ఆలోచించుకుంటూ ఇంట్లోకి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి తలుపు మూయబోతున్నాడు. అదే శబ్దం మళ్ళీ వినిపించింది. దగ్గరగా, చాలా దగ్గరగా వినిపించింది. స్ప్రింగ్లా కదిలాడు సూర్యతేజ. గిరుక్కును వెనక్కి తిరిగాడు. తిరుగుతూనే తన వెనుక నిలబడి ఉన్న వ్యక్తిని పిడికిలు బిగించి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఎగిరి దూరంగా పడ్డాడతను. సూర్యతేజ అతన్ని ఒకసారి పరీక్షగా చూశాడు. చారల డేగ కాదు. అతని ముగ్గురు అనుచరుల్లో ఒకడు కూడా కాదు. మరెవరు? చారల డేగ పంపిన మనిషి అయి ఉండాలి. పూర్వమైతే చారల డేగ చిల్లర రౌడీలకు తన పనులు అప్పచెప్పి ఉండేవాడు కాడు. పోలీసులకు పట్టుబట్టాక అతని పద్ధతుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. అతను మెల్లగా కదులుతున్నాడు.
ఆలోచించటానికి వ్యవధి లేదు. క్షణం ఆలస్యం చేస్తే అతను లేచి మీదకొచ్చేస్తాడు. సూర్యతేజ ఒక్కంగుల్లో అతన్ని చేరుకుని కాలర్ పెట్టి పైకి లేపి పిడికిలు బిగించి దవడ కింద మరోసారి బలంగా కొట్టాడు. కెవ్వను కేక పెట్టాడు అతను. ఒక ఊపును వెళ్ళి దూరంగా పడ్డాడు. సూర్యతేజ సింహంలా ముందుకు దూకి అతని కాలర్ పట్టుకుని మరోసారి లేవదీశాడు. ఎవరు నువ్వు? గర్జించాడు. అతను జవాబివ్వలేదు. భయంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. చెప్పరా రాస్కెల్, ఎవరు పంపారు నిన్ను? మరోసారి చేయి పైకెత్తాడు. అయినా అతను సమాధానం చెప్పలేదు. గుటకలు మింగుతూ భయం భయంగా చూశాడు. సూర్యతేజ అతని చెంప చెల్లుమనిపించాడు. అతని కాలర్ వదిలేసి గొంతు పట్టుకున్నాడు. చెబుతావా లేక నిన్నెక్కడే పాతి పెట్టమంటావా? పిచ్చి ఆవేశంతో అతని గొంతు నొక్కేస్తూ అరిచాడు. అతని కళ్ళు పెళ్ళుకొచ్చాయి. నాలుక బయటకు తీశాడు. ఊపిరందక కిలకిలలాడాడు. సూర్యతేజ తన పట్టు కాస్త సడలించి మళ్ళీ అడిగాడు. చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తాను. అతను నోరు విప్పబోయాడు. వెనకేదో అలికిడి అయ్యింది. సూర్యతేజ చప్పున వెనక్కి తిరగబోయాడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. అతని తల మీద బరువుగా ఏదో పడింది. కళ్ళెదుట నక్షత్రాలు మెరిశాయి. స్పృహ తప్పి నేల కూలిపోయాడు. దివ్య తన స్నేహితురాలి ఇంట్లో పడుకుని ఆలోచిస్తుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. నిద్రపోవటానికి ఆమె ప్రయత్నించడమూ లేదు. ఆమె పక్కనే పడుకున్న వసంత బలవంతంగా ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంది. ఏమిటో ఆలోచిస్తున్నావు? తేజస్వరూపి గురించా? దివ్యకు చిరాకు పుట్టుకొచ్చింది. చూడు వసంత, నన్ను ఏడిపించకు. ఇది జోక్స్ వేయాల్సిన టైం కాదు, అంది కోపంగా. వసంత ముఖం ముడుచుకుంది. నీకందమైన 6 అడుగుల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అడిగానులే తల్లి. నాకే అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే నీలా దేవదాసులో సావిత్రి మొహం పెట్టుకుని, సారీ, పార్వతి మొహం పెట్టుకుని ఇలా విషాదంగా ఆలోచిస్తూ పడుకునేదాన్ని. తను ఎంచక్క ఆ బాయ్ ఫ్రెండ్ గురించే ఆలోచించుకుంటూ పడుకునేదాన్ని, అంది. దివ్య నిస్సహాయంగా చూసింది. వసంత, నువ్విప్పుడైనా దయచేసి సీరియస్గా ఉండు. కనీసం నేనున్న పరిస్థితినైనా అర్థం చేసుకో, కసిరింది. వసంత ముఖం మారిపోయింది. ఆమె పెదవుల మీద నవ్వు చెరిగిపోయింది. దివ్యకేసి జాలిగా చూసింది. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను దివ్య, అందుకే సరదాగా నిన్ను మాట్లాడించి నీ మనసు తేలికపరుద్దాం అనుకున్నాను, క్షమించు, అంది. దివ్య ఆమెకేసి సూటిగా చూసి చిన్నగా నవ్వింది. వసంత చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. ఐఎమ్ సారీ వసంత, రియల్లీ సారీ, వసంత నవ్వేసింది. భలే దానివే, సారీ చెప్పటం దేనికి? చూడు దివ్య, నువ్విప్పుడెంత సీరియస్గా ఆలోచిస్తూ పడుకున్నా లాభం లేదు. చనిపోయిన మీ నాన్నగారు తిరిగొస్తారా చెప్పు. ఆలోచించే కొద్దీ మనసు పాడవటం తప్ప మరేం కాదు. అసలు నీ మనసు మీద ఏ విధమైన టెన్షన్ లేకుండా చూడమని సూర్యతేజ మరీ మరీ నాతో చెప్పాడు. దివ్య చటుక్కున లేచి కూర్చుంది. సూర్యతేజ అలా చెప్పాడా? అడిగింది. వసంత తల ఊపింది. దివ్య మెల్లగా దిండి మీద తలవాల్చింది. అందుక సూర్యతేజ తను ఇక్కడికి వెళ్ళమని చెప్పింది. తను ఆ ఇంట్లోనే ఉంటే తండ్రిని తలుచుకుని తలుచుకుని కుమిలిపోతానని వసంత దగ్గరకు పంపాడన్నమాట. తామిద్దరూ ఒక ఇంట్లో ఉంటే లోకులేమైనా అనుకుంటారేమోనని అతనన్న మాటకు నిజానికి తనకింకా కోపంగానే ఉంది. చచ్చా, తను సూర్యతేజ మీద కోపం తెచ్చుకుని ఉండవలసింది కాదు. వసంత క్షణం తటపటాయించి అంది. నీకో విషయం చెప్పనా దివ్య? దివ్య ఏమిటన్నట్లు చూసింది. ఇప్పుడు ఆమె ముఖం ప్రసన్నంగా ఉంది. నిజానికి సూర్యతేజ నీకు ఈ విషయం చెప్పొద్దన్నాడు, కానీ నీకు ఈ విషయం తెలియటమే మేలని నాకనిపిస్తుంది, అంది వసంత. దివ్య ఆశ్చర్యంగా చూసింది. ఏమిటా విషయం? అడిగింది. వసంత ఒక్క క్షణం ఆలోచించింది. తర్వాత ఆ విషయం చెప్పటానికే నిశ్చయించుకుంది. మీ నాన్నగారు చనిపోయాక కోర్టులోంచి పారిపోయిన చారలడేగా మీ ఇంటికే వచ్చాడు. నీకు తెలుసా దివ్య? దివ్య చివాలను లేచి కూర్చుంది. ఏమిటి? అంది. వసంత నవ్వింది. అవును దివ్య, నీకు తెలీదు, చారలడేగా మీ ఇంటికి వచ్చాడు, అంది. దివ్య కళ్ళు పెద్దవి చేసింది. వసంత మెల్లగా చెప్పటం ప్రారంభించింది. సూర్యతేజ నాకు ఈ విషయాలన్నీ చెప్పాడు దివ్య. మీ నాన్నగారు చనిపోయాక నువ్వు విచిత్రంగా ప్రవర్తించావు.
సూర్యతేజ నిన్నెంత మాట్లాడించాలని చూసినా నువ్వొక్క మాట కూడా పలకలేదు. చలనం లేకుండా బొమ్మలా ఉండిపోయావు. చివరికి టెలిఫోన్ మోగటం విని చాలా గొడవ చేశావు. సూర్యతేజను టెలిఫోన్లో మాట్లాడనివ్వలేదు. టెలిఫోన్ ముట్టుకోవద్దని, ముట్టుకుంటే చచ్చిపోతావని సూర్యతేజకు చెప్పావు. అప్పటిదాకా ఏడవని దానివి మీ నాన్నగారిని గుర్తుకు తెచ్చుకుని మరీ దీనంగా ఏడవసాగావు. ఇవన్నీ గుర్తున్నాయా దివ్య? దివ్య నవ్వేసింది. ఏయ్, నువ్వివన్నీ నన్ను నేర్పించడానికి చెబుతున్నావు కదూ అంది. వసంత తల అడ్డంగా ఊపింది. లేదు దివ్య, నేను సీరియస్గానే చెబుతున్నాను. నువ్వలా ఏడుస్తూ పడిపోయి ఉండగా చారలడేగా హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దివ్య ఉలిక్కిపడింది. నిజమా అంది నమ్మలేనట్టు. అవును, అక్షరాల నిజం. చారలడేగా నీ మీదికి రాబోయాడు కూడా. దివ్య వణికింది. వసంత చెప్పుకుంటూ పోయింది. అప్పుడు సూర్యతేజ అతను నిన్ను తాకకుండా ఉండేందుకు అడ్డు వెళ్ళాడు. చారలడేగకు సూర్యతేజకు పోట్లాట జరిగింది. దివ్య అరచేతిని నోటికి అడ్డుపెట్టుకుని చిన్నగా కేక పెట్టింది. ఆ పోట్లాటలో సూర్యతేజ టీపాయ్తో చారలడేగ భుజం వెరుక్కుట్టాడు. ఆ దెబ్బతో చారలడేగ పారిపోయాడు. అప్పటికే నువ్వు ఏడ్చి ఏడ్చి శోష వచ్చి పడిపోయావు. సూర్యతేజ నిన్ను స్పృహలోకి తెచ్చేటప్పటికీ పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికొచ్చాడు. సూర్యతేజ అతనికి జరిగిందంతా చెప్పాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ ఎందుకో చారలడేగ అక్కడికి వచ్చి వెళ్ళాడంటే నమ్మలేదు. ఆ విషయం నిన్నడిగాడు. నువ్వు చారలడేగ అక్కడికి రాలేదని చెప్పావు. నీకు తెలియకుండానే ఎంత జరిగింది చూసావా దివ్య? అందుకే సూర్యతేజ నిన్నిక్కడికి పంపించాడు. సాధ్యమైనంత వరకు మీ నాన్నగారి మరణం విషయం నిన్ను ఆలోచించనివ్వద్దని నన్ను మరీ మరీ అడిగాడు. కానీ ఎంత ట్రై చేసినా నువ్వు ఆ విషయం ఆలోచించడమే మానుకోలేదు. ఇప్పటికైనా నా మాట విని రిలాక్స్ అయ్యి నిద్రపో. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నీ మనసు బాగా దెబ్బతింటుంది. ఏమంటావు? దివ్య మాట్లాడలేదు. ఎంత విచిత్రం! నిజంగానే ఇదంతా జరిగిందా? అది తన ఎదురుగానే. వసంతకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆమె చెబుతున్నది వింటుంటే అబద్ధమని ఎంతమాత్రమూ అనిపించలేదు. వసంత సూర్యతేజ చెప్పింది విని తనకు మళ్ళీ చెప్పింది. తను చెప్పిందే ఇంత నిజమనిపించేలా ఉంది. ఇక సూర్యతేజ ఎలా చెప్పి ఉంటాడు? దివ్యకు తలంతా ముద్దుబారిపోతున్నట్టుగా అనిపించింది. వసంత ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నేను సలహా ఇవ్వనా దివ్య? దివ్య ఆమె కేసి పిచ్చిదానిలా చూసింది. వసంత ప్రేమగా ఆమె చెయ్యి నిమిరింది. నువ్వు అతన్ని వెంటనే పెళ్లి చేసుకో దివ్య. ఆలస్యం చేయవద్దు. నీకతని అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మీ నాన్నగారు కూడా చనిపోయాక ఒంటరిగా ఉండలేవు. నువ్వు కావాలంటే అతనితో ఆ విషయం నేను మాట్లాడతాను. వద్దంటే మా నాన్నగారు మాట్లాడతారు. దివ్య బలవంతం మీద గొంతు పెగుల్చుకుంది. అతన్ని నేనిప్పుడు చూడాలి. వసంత చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు కాదు, రేపుదయం అంది. దివ్య చివాలన మంచం మీద నుంచి దిగింది. మై గాడ్ వసంత, నువ్వు చెప్పింది నిజమే అయితే? మై గాడ్! ఆమె అక్కడి నుంచి పరిగెత్తపోయింది. వసంత ఆమె చెయ్యి పట్టుకుంది. ఎక్కడికి? నువ్వు చెప్పింది నిజమే అయ్యుంటే వసంత, చారలడేగా మా ఇంటికి రావటం, నా కోసం రావటం నిజమే అయ్యుంటే సూర్యతేజ నన్నెందుకు ఇక్కడికి పంపాడో అర్థం చేసుకున్నావా? వసంత అయోమయంగా చూసింది. నేను చారలడేగకు చిక్కకుండా ఉండేందుకు సూర్యతేజ నన్నిక్కడ ఉండమన్నాడు. చారలడేగ మళ్ళీ మా ఇంటికి వెడతాడు వసంత. అక్కడ సూర్యతేజ అతని కోసం ఒంటరిగా కాచుకూర్చున్నాడు. మై గాడ్! ఆమె వసంత చేతిని విడిపించుకుని ముందు గదిలోకి పరుగు తీసింది. దివ్య చెప్పిందేమిటో మెల్లగా అర్థం కాగానే వసంత ముఖం ఆందోళనకు చిహ్నంగా మారిపోయింది. దివ్య వెంటే తను కూడా పరిగెత్తింది. దివ్య అప్పటికే టెలిఫోన్ డయల్ చేస్తుంది. తన ఇంటి నెంబర్ తిప్పాక ఆతృతతో రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. ఏమైంది? అడిగింది వసంత ఆందోళనగా. అవతల రింగ్ అవుతుంది, కానీ రిసీవర్ అతను ఎత్తటం లేదు అంది దివ్య. అప్పటికే ఆమె మొహం పాలిపోయింది. మరికొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. క్షణాలు గడిచే కొద్దీ ఇద్దరిలోనూ టెన్షన్ పెరగసాగింది. అలా కాసేపు వేచి చూశాక దివ్య విసురుగా రిసీవర్ క్రెడీల మీద పడేసి లేచి నిలబడింది. ఏదో జరిగింది,
లేకుంటే సూర్యతేజ ఫోన్ తీసి ఉండేవాడే. నేనక్కడికి వెళ్తున్నాను అని పరిగెత్తింది దివ్య. అరిచింది వసంత. దివ్య ఆగు ఒక్క క్షణం. తను ఆమె వెంటే పరిగెత్తింది. దివ్య ఆగలేదు. వసంత ఆమె వెంట పరిగెడుతున్నదల్లా కాళ్ళకేదో అడ్డుపడ్డట్టు చటుక్కున ఆగిపోయింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. బయట కాపలా ఉండవలసిన పోలీసులు ఇప్పుడక్కడ లేరు. ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా ఆమె మనసు హెచ్చరించసాగింది. ఆమె కళ్ళు భయంగా అటు ఇటు చూశాయి. దూరంగా ఓ పొద పక్కన ఆ పోలీస్ కానిస్టేబుల్స్ స్పృహ తప్పి పడి ఉన్నారు. దివ్య అది గమనించలేదు. అది చూసిన వసంతకు ఉన్నట్టుండి కాళ్ళు చల్లబడిపోయాయి. దివ్య ప్రమాదం, పరిగెత్తకు, ఆగు అరిచింది. దివ్య ఆగి వెనక్కి తిరిగి చూసింది. వసంత ఆమె దగ్గరకు పరిగెత్తింది. చెయ్యి పట్టుకుని ఆమెని తిరిగి ఇంట్లోకి లాక్కొచ్చింది. దివ్య విడిపించుకోబోయింది. ప్లీజ్ ముందు నాన్నగారిని నిద్రలేపుదాం అంది వసంత. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో లైట్లారిపోయాయి.